ఏపీ ఎలక్షన్స్ కూడా మొన్ననే జరిగినాయి తెలంగాణతో సమానంగా. కానీ ఏపీ ఎలక్షన్స్లో చాలా అలజడులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ ఆరుగురి మృతి కూడా ఏపీ ఎలక్షన్స్ పేరు మీద జరిగినటువంటి సందర్భం. ఇంకా అలజడులు కనబడతా ఉన్నాయి. అసలు ఏపీ పరిస్థితి గురించి మాట్లాడితే అక్కడ కూటమి ఒక రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి తన యొక్క గెలుపు కోసము తను మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అసలు ఏంటి, అసలు ఏపీ ముఖ చిత్రం ఎట్లా కనబడతా ఉంది? మీరు కొన్ని రోజులు అక్కడ ప్రచారానికి వెళ్ళారు. మొన్న మనం చూపించిన డెమోక్రటిక్ స్పిరిట్ తెలంగాణ, ఒకవైపు కాంగ్రెస్ ఇంకొక వైపు బీజేపీ ఇంకొక వైపు బీఆర్ఎస్, రాజకీయంగా హీట్ కూడా పెంచినాం కొన్ని సందర్భాల్లో, పెరిగింది అది యాదృచ్ఛికంగా, ఫిజికల్ దాడుల రాలేదు అది. ఇప్పుడు ఆ పరిస్థితిని గమనించిండ్రు ప్రజలు, సంయమనంతో ఉన్నారు. అవును, కానీ ఆంధ్రాలో ఆ స్థితి రాకూడదని కోరుకోవాలి. మన సోదరులే, మన వాళ్ళే, నేనంటే నెల్లూరు ఇటు 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 రాయలసీమలో కొంత, ఆంధ్రాలో కొంత పోయి వచ్చినాయి కదా. ఎందుకో ఈ గడ్జెస్ పెరుగుతున్నాయి, కక్ష సాధింపు. కక్ష సాధింపు అనేదానికంటే అసలు ఇంత పిల్లలు ఏంటి సెలవులు పెట్టిపోతున్నారు. అవును, ఇక్కడ డ్రైవర్లు ఇక్కడ కొంతమంది పని చేస్తారు కదా, వాళ్ళు వాళ్ళు జాబ్లకు ఒక 2 మంత్స్ రాజీనామా చేసి డైరెక్ట్ అక్కడికి ప్రచారం చేస్తున్నారు. ఏమొస్తుంది బాబు మీకు అంటే, మేము అంతే, మేము బాబు గారికి అయి ఉండాలి, జగన్ గారికి అయి ఉండాలి. అంటే ఇంత వచ్చింది కరెక్టే, రాజకీయంలో మీకు అంత కమిట్మెంట్ ఉండాలి. కానీ ఇది కక్ష వైపు పోదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది పిల్లలు పోయింది, మాకు ఫోన్ అప్పుడప్పుడు చేస్తుండే, అన్నా మేము ఇక్కడే ఉన్నాం, మీరు కాంగ్రెస్ కూడా పెట్టిండ్రు కదా అన్న, మేమే గెలుస్తామని చెప్తుండే వాళ్ళు ఫోన్ చేయాలి. మీరు ఇక్కడ వెళ్ళారా అని అంటే, ఓ 1 మినిట్ ముందే పోయినాం మేము మొత్తం. నీకు ఆంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రాంతాల్లో ఇక్కడ ఉండే యువకులు కూడా మొత్తం అక్కడ షిఫ్ట్ అయిన పరిస్థితి. అవును, అది రాజకీయ చైతన్యానికి ప్రతీక. కానీ ఈ దాడుల సంస్కృతి, తర్వాత ఒకరి మీద ఒకరు పోలింగ్ బూత్ల దగ్గర కొంత నిన్న మహిళది ఎక్కువ బాగా ట్రోల్ అయింది చూసినాం కదా, అది దానివల్ల ఏమైందంటే రాజకీయాల మీద ఏహ్యభావం పుడుతుంది, అమ్మో అక్కడికి పోతే దాడులు జరుగుతాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మీరు టీవీలలో చూపిస్తూ ఉంటుంది, ఏమవుతుంది అది పెద్దగా ఏదో పెద్దగా కనబడతా ఉంటుంది. అది ఆంధ్ర రాజకీయాలు ఏదో మనం ఇమ్మీడియట్గా చెడిపోయినాయి ఇంకేదో అని అనడం కంటే కూడా వ్యక్తి కేంద్రక రాజకీయాలుగా కాకుండా వ్యవస్థ కేంద్రీకృతంగా ఉండాలి. ఎస్, బాబు గారు వర్సెస్ జగన్, లేదంటే పవన్ గారు వర్సెస్ జగన్ గారు కావద్దు. అది అది ప్రజల రాజకీయం. అది మీరు చేస్తున్నది ప్రజలు మీ పక్షాన తిప్పుకోవడానికి ప్రభుత్వం ఏమో తను చేసిన పథకాలు తీసుకురావాలి, ప్రతిపక్షాలేమో వాళ్ళు చేసిన తప్పులు తీసుకురావాలి. ఎవరు మేజర్గా వస్తే ఓట్ పర్సంటేజ్ అటు మూవ్ అవుతాయి. సో నేను ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, తమిళనాడు మాదిరి అవుతుందా తెలంగాణ మాదిరి అవుతుందా అని చూస్తున్నాను. ఓకే, 5 ఇయర్స్కి ఒకరిని మార్చే పరిస్థితా, లేదంటే 10 ఇయర్స్ 10 ఇయర్స్, ఇక్కడ కూడా 2 టైమ్స్ కేసీఆర్ వచ్చినట్టు రేపు కాంగ్రెస్ కూడా అనుకూలత ఉన్నది ఇక్కడ, అట్లనే మారుస్తారా, దాన్ని స్టాప్ చేస్తారా? జగన్ గెలిచింది అనుకోండి 10 అయినట్టు మళ్ళీ. అవును, 2 టర్మ్స్, బాబు గారు గెలిచిండ్రు జగన్ గారు గెలిచిండ్రు మళ్ళీ బాబు గారు గెలిచిండ్రు అనుకోండి, ఇది 5 ఇయర్స్ ఆల్టర్ అవుతున్నట్టు. ఇది వ్యక్తి కేంద్రక లేకపోతే ప్రాంతీయ పార్టీల రాజకీయాలు కొంచెం ఇదే తరహాలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని కొన్ని సందర్భాలనేమో ఓవరాల్గా మీ ప్రిడిక్షన్ ఎట్లా కనబడతా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, జనసేన బీజేపీ టీడీపీ ఎవరికి వారు ఖచ్చితంగా 100+ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు, 175 అక్కడ కనబడతా ఉంది, 86 వస్తే సీఎం అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజనే ఉంది. కానీ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో, 1-2 సీట్లు కూడా చూపిస్తుంది వాళ్ళ వీళ్ళు. ఓకే, ఆ సర్వేలు కూడా కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఒకసారి ఇట్లా అనిపిస్తుంది, ఒకసారి అట్లా అనిపిస్తుంది, రాయలసీమ పోతే ఒక తీరు ఉంది, ఆంధ్ర పోతే ఒక తీరు ఉంటుంది. బట్ ఏదున్నా కొంత ప్రభుత్వం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుందా, టైట్ ఫైట్లో వస్తుందా ప్రభుత్వమే వస్తుందా, లేదంటే కొట్టేస్తే ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది అంటే కొడితే 1 సైడే కొట్టేస్తారు. చూడాలి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.